जग्गंपेट वैसीपी एम्मेल्ये अविनीति पै प्रति टीडीपी कार्यकर्ता प्रतिघटించాలని जग्गंपेट गोकवरं मंडलालकु चेंदिन टीडीपी नायकुल समावेशंलो ज्योतिल नेहरू पिलुपुनिच्चारु। जग्गंपेट नियोजकवर्गंलो प्रति ग्रामंलो तेलुगुदेशं पार्टी आत्मीय समावेशालु निर्वहिस्तामनि अन्नारु। त्वरलो नियोजकवर्गंलो ज्योतिल नवीन पादयात्र अंशालपै चर्चించారు। काकीनाड जिला जग्गंपेट नियोजकवर्गंलो वैसीपीकि चेंदिन किंद स्थायि नुंडि एम्मेल्ये वरकु चेस्तुन्न अविनीतिपै प्रति टीडीपी कार्यकर्ता प्रतिघटించాలని अलागे ग्रामालो प्रचारं चेयालनि जग्गंपेट गोकवरं मंडलाल टीडीपी नायकुलु कार्यकर्तल समावेशंलो ज्योतिल नेहरू पिलुपुनिच्चारु। ग्राम स्थायि नुंडि राष्ट्र स्थायि वरकु पदवुलु पोंदिन वारंदरिकि अभिनंदन सभ अलागे नियामक पत्रालु त्वरलो अंदिस्तामन्नारु। అలాగే రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే దిశగా ప్రతి కార్యకర్త కష్టించి పని చేయాలన్నారు। వైసీపీ ప్రభుత్వం పాలనలో నియోజకవర్గంలో అంగన్వాడి పోస్ట్ దగ్గర నుండి ప్రతి దాంట్లో లంచం తీసుకుంటూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్న ఎమ్మెల్యే అవినీతిని ప్రతి కార్యకర్త ప్రజల్లో తీసుకెళ్లాలని సూచించారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అపలరాజు మారిసెట్టి భద్రం రౌతు రామకృష్ణ అడవాల వెంకటేశ్వరరావు జీను మణిబాబు మంతెన నీలాద్రిరాజు పాండ్రంగి రాంబాబు కన్నబాబు అడప భరత్ బాబు కొత్త కొండబాబు ఉంగరాల రాము ఉంగరాల గణేష్ మండపాక అప్పన్నదొర గుండ శివప్రసాద్ దేవర్పల్లి మూర్తి రేఖ బుల్లిరాజు సూర్యవతి సత్యవేణి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు। మనం అందరం పది మంది అక్కడ ఉంటాం కాబట్టి నేను ఉంటాను ఇంటిమిజిలో ప్రతి గ్రామం ఏ సందేటో ఏ గొందేటో అన్నీ నాకు తెలుసు। నన్నేం అభిమతలేరు మీరు కాబట్టి ఏ గ్రామం ఏ రకంగా తిరగాలో అన్న ఒక యాక్షన్ ప్లాన్ రూట్ మ్యాప్ తయారు చేసుకున్నాం। దాన్ని అందరూ ఆమోదించుకుంటాం पद मंद समय निर्णय समस्या बाध्यता अंदर कल निर्णय प्रार्थना का बट्टी अंदर भुजमी मोतर इक रे अनेट पड़को चुनाव कदा ओपन प्रति ईद की तेरा वदल अभी मन प्रत्येक को ना इंटर रही अभी पादयात्रो मन को रे आत्मीय सवेश आंटी रेद మీ అందరికి ఎక్కడ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం ఉంటే రామకోలు ఉంటే రామకోలు కూర్చుంటా చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుంటాడు అందరం కలిసి ఒక ఇల్లు అనుకుంటా ఇంట్లో కూర్చుంటాం। మీ నిర్ణయం నా నిర్ణయం అక్కడి నుంచే మీ ఏకాభిప్రాయం ఉన్నది మొదలు కావాలి। ఓటు ఉపయోగిస్తున్నది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే బహుశా రేపు నా ఓటే ఉండకపోవచ్చు చూసుకోకపోతే ఇప్పుడు చూడలేదు నేను నా ఓటు ఉందో లేదో కూడా నాకు తెలియదు నా ఓటు కూడా తీసేసిన ఆచార పోకలేదు పాలన ఆ రకంగా ఉంది ఇవాళ ఈ ఓటు తీసేది కొరలో కూడా మొదలు अला ओटे चाल मुख्यमंत्री वेरीफाई वेरिफिकेशन आज आ रोज प्रारंभ आ प्रारंभ रोज रोज टाइम बाउंड प्रोग्राम टाइम बाउंड प्रोग्राम कार्यक्रम कंपलसरी ग्रामा विधि गंट रूल कलक्षेप मीत कल गड़वाना अवकाश उठा पद मंद ग्राम चूस्टे लेकिन सोल सुप्रीम से ग्रामीण पद मंद उ आ पद मंदिर कलवान अवकाश
వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఉంటది, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి ఉంటది, నా కష్టాలు వాళ్ళతో చెప్పుకోవడానికి ఉంటది. దానికోసమే ఈ ఆత్మీయ సమావేశం అన్న దాన్ని ప్రధానంగా రెండో కార్యక్రమంగా మనం పెట్టుకున్నాం. ఈ ఆత్మీయ సమావేశంలో ఉన్నటువంటి ఏదన్నా ఏంటంటే చాలా అతి కీలకమైనది. ఒకటి ఇందాక చెప్పారు మనం 35,000 టార్గెట్ పెట్టుకున్నాం మెంబర్షిప్, ఇప్పుడు 11,000 అయింది, ఇంకా 24,000 సభ్యత్వం జాయిన్ చేసుకోవాలి. నేనుండే ఆ 2-3 గంటల్లో మినిమం 100 మందికి తక్కువ కాకుండా సభ్యులుగా జాయిన్ చేయాలి మీ గ్రామంలోకి నేను వచ్చినప్పుడు. ముందుగానే దీనికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. మీరు మీ ఊరు నేను 14 రోజులు చెప్తున్నానంటే ఆ ముందుగానే 100 మందిని ప్రిపేర్ చేసుకుని ఆ 100 మందిని అంటే ఒకసారి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బంది ఉంటుంది, ఈ మెంబర్షిప్ అవ్వదేమో అనుకుంటా అవుతుంది, దానికి సూత్రాలు ఉన్నాయి, కూపన్స్ ఉన్నాయి, కొట్టగలిగినంతా కొడతాం, కొట్టలేని వాళ్ళ ఫోటోలు తీసుకుంటాం, వాళ్ళ డీటెయిల్స్ డేటా తీసుకుంటాం, ఆ డేటాని ఆ రాత్రి కూర్చొని కొట్టుకుంటాడు కొట్టుకునేవాడు. ఎవిడెన్స్తో సహితంగా కూడా ఆధారాలు చూపెట్టి కూడా ప్రూవ్ చేయగలుగుతాం మనం. అటువంటిప్పుడు ఎందుకు దాన్ని మనం బహిర్గతం చేయలేకపోతున్నాం? ఇంకా కరోనా గారు చెప్తూ మా మాటం కరెక్టే, మగమాటం ఉండే ఈ మగమాటం ఏమన్నా మొన్న పోయిన ఎలక్షన్ లో మనం వదిలేశారా? 30 కోట్లు తీసుకొని పార్టీ మారేదని చెప్పారు, 30 లక్షలు కనపడలేదు, మనం ఇచ్చినటువంటి వ్యక్తిగత లోన్లు కనపడలేదు, ఇదే తెరట్టేసింది అడ్డుగా. ఇందాక నవీన్ గారు బాధపడుతున్నాడు 23,000 కోట్లతో వాడిపోయారు. వాళ్ళు చక్కగా జనంలో తీసుకెళ్ళగలిగారు. ఇవాళ ఉన్న వాస్తవాన్ని మనం తీసుకెళ్ళకపోతున్నాం. కరెక్టే, మనం చాలా ప్రశాంతమైనటువంటి ప్రాంతం, అందరూ కూడా స్నేహభావాలతో వెళ్తాం, ఎక్కడ సంబంధాలు వదులుకో, స్నేహాలు వదులుకో, రాజకీయం రాజకీయంగా నిక్కచ్చిగా చేసుకుంటాం. కానీ ఆ నిక్కచ్చి రాజకీయం నిజాయితీగా నడిపితే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ జరగటం లేదే, విభాగం కూడా ఒక ఉపచారం ఉంది. నేను హైదరాబాద్ ఏదో వైద్యం చేసుకోవడానికి హైదరాబాద్ పోతే ఒక గంట నుంచి ఇక్కడ బాంబు పెంచాడు. నేను గారు హైదరాబాద్ వెళ్ళారు, అక్కడ సుబ్బారెడ్డి గారు పెంచాడట, ఎల్లుండి పార్టీలోకి వెళ్ళిపోతున్నాడట, మాట్లాడేసుకున్నాడు, టికెట్ తెచ్చేసుకుంటున్నాడు. నేను ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ టికెట్ ఇస్తాను నాకు, ఎందుకంటే నా వ్యక్తిత్వం మీద ఉన్నటువంటి నమ్మకం నాయకులు కూడా. కానీ దాన్ని నేను ఖండించడానికి సరిపోను, ఎందుకంటే 4 పార్టీలు మారినప్పుడే వెళ్ళలేదు అనలేదు, వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే నువ్వు రాజకీయంగా ఈ స్థాయికి తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చివరి క్షణం వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండాలనే ఆలోచనతో ఉన్నాను, ఉంటాను కూడా. ఎందుకంటే ఆ రకమైనటువంటి అబద్ధం రాజమాట్లాడుతుంటే, లేని పుకారు సృష్టిస్తుంటే, మన 2-3 సందర్భాల్లో నేను ఏదో మీటింగ్లో ఉండలేకంటే ఈ పెద్ద మంచి అన్నాడు ఎందుకు వచ్చిందని. మనకు అది ఎందుకు వచ్చిందంటే ఈ పండు ఉపద్దా రేపొద్దా ఆడ ఓటు వేయద్దురా అని ఎలా చెప్పగలుగుతావు? జ్యోతి చంటి బాబు ఓటు వేయడానికి అనర్హుడు, వాడు కూడా డిస్క్వాలిఫికేషన్ చేయండి, నెంబర్ వన్ అభివృద్ధి చేయలేదు, ఓకే చెప్పండి. ఎంతమంది కావాలి అభివృద్ధి చేయలేదన్నది చెప్పుకోవడానికి గొప్పగా మనం వేదికల మీద మాట్లాడుకోవడానికి ఉంటా తప్పించి అభివృద్ధి పూర్తి చేయడానికి. ఈ రోజుల్లో మల్లవరం గ్రామం ఉంది, మీరు అందరూ చూసే ఉంటారు కదా, గతం ఎలా ఉండేదో, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాగుందో ఆ గ్రామం తాగడం
की
ఇవ్వడం ఇచ్చిన దగ్గర నుంచి కూడా బాధ్యత అప్పగించడం జరుగుతుంది ఆ బాధ్యతను ఖచ్చితంగా మీరందరూ కూడా స్వీకరించాలని సవినయంగా మనవి చేసుకుంటూ అది అయిన తర్వాత ప్రతి గ్రామంలోని కూడా జగన్మోహన్ గారు ప్రతి గ్రామం వస్తారు అక్కడ ఉన్న మన ముఖ్య నాయకులందరితోటి కూడా ఆత్మీయ సమావేశం అనే ఒకటి పెట్టుకుని మాటా మంది అంటే మీకున్న సమస్యలు ఆయనతో చెప్తారా ఆయనకున్న సమస్యలు మీతో చెప్పుకుని ఆ రోజుతోటి ఏ పరపతిన ఉన్నా సరే మేము ఇక్కడతో కలిగేసుకుంటున్నాం మీకు చెప్పేశాము అన్న పరిస్థితుల్లోనే మీరందరూ కూడా ఉండాలి సోదరులారా ఏ గ్రామం అయినా సరే అలాగే దాని తర్వాత పాదయాత్ర ఈ పాదయాత్ర అన్నది మండలం ప్రతి మండలం కూడా చేయడం జరుగుతుంది ముందుగా కెల్లంపూడి మండలం అలాగే గండేపల్లి మండలం గోపవరం మండలం ఆఖరిగా జగ్గంపేట మండలం జరుగుతుంది రూట్ మ్యాప్ కూడా మీ అందరికీ కూడా ఇస్తాం ప్రతి గ్రామంలోని నాయకులు ఆ గ్రామంలో ఎలా తిప్పాలి తిరగాలన్నది మీరు ఒక రూట్ మ్యాప్ తయారు చేసి ఇవ్వాలి ఈ కాలసత్యంలో వచ్చేసి బాధ్యత తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ ఉత్తీర్ణిస్తూ అందరినీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను సోదరులారా ఆ పరిస్థితి రేపటి నుంచి ఖచ్చితంగా ఉండి తీరాలి ఉన్నప్పుడే మనం అనుకున్నది సాధించగలం అందరూ కూడా ఒక మెట్టు దిగండి ఈ నియోజకవర్గంలో ఏ ఊరికైనా చేయని పని లేదు ఏ వ్యక్తి అయినా నాకు ఈ కష్టం అంటే ఆదుకోని పరిస్థితి లేదు ఎవరు ఏ పార్టీ అయినా సరే చేసిన జ్యోతి నెహ్రూ గారు అనే వ్యక్తికి ఈ రోజు మనం వెళ్ళి అవతల పార్టీ నువ్వు నాకు సహాయం చేయి ఈ రోజు అడగడంలో తప్పు ఏమైనా ఉందా తప్పు లేదు నమ్మించి మోసం చేసిన వదిలేయండి సిన్సియర్ గా పనిచేసే ఏ వ్యక్తి అయినా సరే మనం తీసుకున్నాం ఖచ్చితంగాని తీసుకున్న రోజునే మనం అన్ని కూడా అనుకున్నవి సాధించగలం కాబట్టి ఆ దిశగా మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సోదరులారా అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని ప్రధాన గారు చెప్పారు 14లో గడప గడిపి తిరిగారు గడ్డాలు పట్టుకున్నారు అడిగారు అని చెప్పారు నిజమే 19లో ఖచ్చితంగా తిరగలేదు దారి తిరగకపోవడానికి గల కారణం కూడా ఉంది సోదరులారా 14లో నెగ్గిన తర్వాత వైసీపీలో 2 సంవత్సరాలు ఉన్నాం మనం ఒక పని కూడా చేసుకోలేకపోయాం మారితే ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతాయి అని కొంతమంది పెద్దల ఆలోచనతో మారడం జరిగింది మారిన తర్వాత మనం నియోజకవర్గానికి కొన్ని 100ల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం పర్సనల్ గా కూడా చాలా మందికి ఉపయోగపడ్డాం కానీ అతి తక్కువ మంది చేతుల్లో గుత్తాడు ఖర్చు ఉన్న మొత్తం నియోజకవర్గం పోవడం జరిగింది వాళ్ళు చెప్పిందే శాసనంగా వాళ్ళు చెప్పిందే ఇదిగా జరగడంలో అసలైన కార్యకర్త ఖచ్చితంగా నలిగిపోయాడు బాధపడ్డాడు ఇది తెలియాలనే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి